ఇదిగోండి ఆంధ్రా స్టైల్ గుమగుమలాడే పప్పుచారు రెడీ అయింది. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అవుద్దండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు, చక్కగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఆంధ్రా స్టైల్ పప్పుచారు చూద్దాం. పప్పుచారుకి ఆంధ్రా స్టైల్ పప్పుచారుకి అండి, ఒక గ్లాస్ పప్పు వేసుకొని ముందుగా నీటిలో నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం కుక్కర్కి పెడుతున్నాం కాబట్టి చింతపండు రసం రెడీ చేసుకుని అందులో ఇవన్నీ ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు ఇవన్నీ కూడా చింతపండు పులుసులో వేసుకొని అప్పుడు కుక్కర్కి పెడదాం, చూద్దామండి. ఇదిగోండి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. ముందుగా నానబెట్టుకుంటే చక్కగా రసం చింతపండు రసం వచ్చేస్తుంది. మనం ముందుగా నానబెట్టుకుంటే చాలా మంచిది, త్వరగా పులుసు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక లీటర్ అంత వాటర్ తీసుకుందాం. పప్పులో కొద్దిగా పసుపు వేస్తున్నానండి, ఈ చింతపండు పులుసులో కూడా కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెని ఇలా శుభ్రంగా తుడుచుకొని కుక్కర్ కదండి ఇలా దింపేస్తాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసానండి, కోసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ముక్కలు చిన్నవి వేసానండి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, టమాటాలు వేసానండి. నాకు కొంచెం మునగాకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మునగాకు వేసాను, దొరికితే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పసుపు వేసానండి, కారం వేస్తున్నానండి, ఒక అర చెంచాడు కారం వేసానండి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, మూత పెడతానండి. మూత పెట్టి లైటర్ వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ ఒక 3 విజిల్ వచ్చే వరకు మరగబెడతానండి. వీళ్ళు చారు డిస్క్రిప్షన్లో పెట్టామండి, మన వంటలో లింక్స్ ఉంటాయి చూడండి. ఇదిగోండి 3 విజిల్లే అయిపోయింది, ఎయిర్ అంతా పోయింది. ఇప్పుడు ఇది ఉడికిందని చూద్దామండి. ఇదిగోండి మరిగింది. ఇప్పుడు ఇందులో పప్పు మనం కొద్దిగా ఉప్పు వేసి రుబ్బుకోవాలండి. ఇదిగోనండి పప్పుచారు రెడీ అయింది, పప్పు కూడా ఉడికిందండి. కొద్దిగా ఉప్పు వేసుకొని పప్పు గుత్త మెద్దుదాం, మెత్తగా ఉడికిపోయిన చూసారా. ఇలాగైతే మనకి గ్యాస్ ఆదా అవుద్ది, త్వరగా అవుద్దండి. ఈ పప్పుచారు చాలా ఈజీ అండి. ఇప్పుడు దీన్ని ఈ పులుసు ఇందులో వేసుకొని మరగపెట్టుకోవాలి మళ్ళీ ఒక్కసారి. ఇందులో సాంబార్ పొడి మనం తయారు చేసుకున్నది ఇంట్లోనే వేస్తున్నానండి. మనం ఆల్రెడీ బొబ్బరి పప్పు చారులో చేసామండి, బొబ్బరి పప్పు చారు ఆంధ్ర స్టైల్ చారు అవి లింక్లో ఇచ్చాము చూడండి, అందులో పొడి చేసామండి. ఇప్పుడు లింక్ అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చామండి. ఈ పప్పు చారు పొడి సాంబార్ పొడి వేస్తున్నానండి, మనం తయారు చేసుకున్నది చాలా స్మెల్ వస్తుంది, ఎంత సువాసన. కొద్దిగా ఉంది, వేసేసుకుందాం ఒక స్పూన్ అండి. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరగపెట్టుకుందామండి. పప్పుచారు మరుగుతుంది. అలాగా 2-3 నిమిషాలు మరగనివ్వాలండి. కరెంట్ లేదండి, అందుకని ఇక్కడ పెట్టాము స్టవ్, చిన్న బండ పెట్టామండి. కరెంట్ ఏంటి, ఈరోజు చాలా సేపు అయింది తీసి రాల.
ఉప్పు సరిపోయిందని చూసుకొని సరిపోతే కొద్దిగా వేసుకోవాలండి. కొంచెం తక్కువైంది ఆస్తి ఉప్పు సరిపోద్దా. ఇప్పుడు తాలింపు చూద్దాం. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి, టేబుల్ స్పూన్. వెల్లుల్లి వేస్తున్నానండి. ఒక 1/4 స్పూన్ ఆవాలు వేస్తున్నానండి. 1/4 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇంట్లో తాలింపులు కావాలన్నా వేసుకోవచ్చండి. 2 మిరపకాయలు కరివేపాకు వేస్తానండి. కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. సన్న మంట మీద వేయించుకోవాలి. కొంచెం కారం వేసానండి. బాగుంటుంది రుచికి, చూడడానికి రుచికి కూడాను. ఇప్పుడు మనం పప్పుచారు వేసేస్తున్నాం. పాలింపు అయిపోయింది. ఆ స్మెల్ పోకుండా వెంటనే మూత పెట్టేసుకోవాలండి. అయిపోయిందండి పప్పుచారు తాలింపు. పప్పుచారు రెడీ. ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ. ఇదండి పప్పుచారు రెడీ అయింది. చూడండి చాలా స్మెల్, మంచి సువాసన వస్తుంది. అంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆంధ్ర స్టైల్ పప్పుచారు. ఇదిగోండి ఆంధ్ర స్టైల్ గుమగుమలాడే పప్పుచారు రెడీ అయింది. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అవుద్దండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. చక్కగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనకి కావలసిన కాయగూరలు ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు. నేను పప్పుచారే పెట్టాను కాబట్టి వేరే కాయగూరలు ఏమేయలేదండి. సాంబార్కి అయితే మనం కాయగూరలు ఏమన్నా వేసుకోవచ్చు. ఇలా మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి, థ్యాంక్ యూ వాచింగ్. డిస్క్రిప్షన్లో మన యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి, చూడండి వీడియో లింక్స్.